అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను ఆధ్వర్యంలో రూపొందించిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అన్ని దేశాల కంటే కూడా ఆదర్శంగా కూడా ఉంది అన్ని దేశాలకు కూడా ఆదర్శంగా కూడా ఉంది బిఆర్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్న కుల మతాలు గాని వర్గాలు గాని మరి ముఖ్యంగా ప్రాంతీయాలు అన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అందరికీ కూడా సమానంగా ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో కూడా ఈ రాజ్యాంగం కూడా రూపొందించబడింది కూడా ఆ అంబేద్కర్ గారు మరి ముఖ్యంగా కూడా ఈ దేశ సర్వతోముఖాభివృద్ధికి ఈ దేశ ప్రజల యొక్క సర్వతోముఖాభివృద్ధికి కూడా దృష్టిలో పెట్టుకొని కూడా ఆ రోజు రాజ్యాంగం కూడా ఇచ్చింది ఈ రోజు కూడా భారతదేశంలో అతి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యం ఏదైనా ఉందంటే అది భారతదేశము ఇంతవరకు అనేక దేశాల్లో కూడా ప్రజాస్వామ్యం అనేది కూడా విఘాతం కలిగించినా కూడా ఈ దేశంలో మాత్రం ప్రజాస్వామ్యానికి విఘాతం అనేది కలిగించుకోకుండా ఇంకా కూడా ముందుకు పోతుందంటే కూడా అది కేవలం ఆ భారత అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్లే అని కూడా చెప్పక తప్పదు ఈ దేశంలో ఉండే కుల మతాలు కానీ మరీ ముఖ్యంగా పేదతనాన్ని అన్నీ కూడా తీసి సమానమైన హక్కులు అలాగే అందరికి కూడా సమానమైన బాధ్యతలు కూడా అప్పగించింది రాజ్యాంగం కూడా అందరూ కూడా అలా కూడా నడుచుకోవాల్సిన అవసరం ఉంది ఈ దేశం ఇంత సర్వతోముగా ఉంది ఈరోజు పేదలందరూ కూడా చేస్తున్నారు ముందుకు కూడా వెళ్ళిపోతున్నారు అలాగే ఈ రాష్ట్రంలో కూడా జగన్మోహన్ గారి నాయకత్వంలో ఉండే ప్రభుత్వం కూడా అంబేద్కర్ రచించిన రాజ్యాంగ యొక్క స్ఫూర్తితోనే పరిపాలిస్తున్నాం కూడా మరీ ముఖ్యంగా కూడా బడుగు బలహీన వర్గాలు కూడా దేశ రాష్ట్ర జనాభాలో ఇవన్నీ కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి వారికి రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా కూడా వారందరినీ కూడా వృద్ధిలోకి తీసుకొని రావాలని అనేకమైన పరిపాలనా సంస్కరణలు ఈరోజు కూడా మన జగన్మోహన్ గారి నాయకత్వంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా తీసుకొని వచ్చింది ఏదైనా కానీ ప్రతి ఒక్కరు కూడా ముందుకు పోవాలంటే వారు కూడా వృద్ధిలోకి రావాలంటే విద్య అనేది కూడా చాలా కూడా అవసరం కాబట్టి ఆ విద్యను కూడా చేరువ చేసుకోవడానికి కూడా ఈరోజు అనేకమైన విప్లవాత్మకమైన సంస్కరణలు కూడా విద్యలో కూడా తీసుకొని రావడం జరిగింది మరీ ముఖ్యంగా వెనుకబడిన కులాలు కానీ హరిజన గిరిజన బడుగు బలహీన మైనార్టీ వర్గాల వారందరికీ మరి అన్ని కులాల్లో ఉండే పేదవారికి కూడా సమానమైన అవకాశాలు విద్యకి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు జగన్ విద్యాదీవెన కావచ్చు కానుక కావచ్చు అమ్మఒడి కార్యక్రమం అనేకమైన కార్యక్రమాలు కూడా తీసుకురావడం జరిగింది మొట్టమొదట రాజకీయంగా కూడా నేను చెప్తాను ఈరోజు గుండెలపైన చేసుకొని కూడా మనం చెప్పవచ్చు కూడా ఆ రాజ్యాంగ యొక్క స్ఫూర్తితోనే ఈరోజు అత్యంతమైన ఈరోజు మంత్రివర్గ కూర్పు కూడా జగన్మోహన్ నాయకత్వంలో మంత్రివర్గ కూర్పులు కూడా ఈరోజు బీసీలకు కానీ ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీ వర్గాలకు కూడా అత్యధికంగా ప్రాధాన్యతనిచ్చింది అలాగే కార్పొరేషన్లు కూడా తీసుకొని వచ్చేసి వెనుకబడిన కులాలు అందరికీ కూడా ఈరోజు వారినే కూడా నియమించడం కూడా జరిగింది అలాగే అనేక రకాల ఈరోజు ముందుకు కూడా పోతూ ఉన్నాం కూడా ఈరోజు కూడా ఈరోజు మనమందరూ కూడా ఈరోజు బాధ్యతలతో పాటు కూడా హక్కులతో పాటు కూడా బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బాధ్యతాయుతంగా హక్కులను కూడా మనం సంరక్షించుకుంటేనే ఈరోజు ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పేసి కూడా చేస్తున్నాను అంతేకాదు ఎవరైనా కానీ ఈ రాజ్యాంగానికి అతీతంగా వ్యవహరించినా కూడా రాజ్యాంగమే ఈరోజు వారిపైన చర్యలు తీసుకోవడానికి కంట్రోల్ చేయడానికి కూడా ఈరోజు అంబేద్కర్ రచించిన కూడా రాజ్యాంగంలోనే అన్నీ కూడా పొందుపరిచి ఉన్నాయి కాబట్టి మనమంతా కూడా ముందుకు పోతున్నాం అందుకోసమే ఆ స్ఫూర్తి ఇతర దేశాలు కూడా ఈరోజు భారతదేశమే కాదు ఇతర దేశాలు కూడా ఈరోజు కూడా ఈ రాజ్యాంగాన్ని కూడా రచించుకుని చదువుకొని అక్కడంతా ముందుకు పోతున్నారని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈరోజు మరొకమారు కూడా ఈరోజు కూడా ప్రారంభమైన రోజు కాబట్టి రాజ్యాంగం రచించిన తర్వాత ఈరోజు అమలు పరుచుకునే దినం కాబట్టి అందరికీ కూడా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను రాజ్యాంగం ఆమోదం పొంది దాదాపు 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఘనంగా ఈ కార్యక్రమాన్ని జిల్లా పార్టీ ఆఫీసులో చేసుకోవడం జరిగింది. మరి భారత రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఆ రాజ్యాంగం ప్రకారమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ప్రకారమే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా దేశంలో పరిపాలన జరుగుతూ ఉంది. మరి రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఏ విధమైనటువంటి రిజర్వేషన్ కల్పించారో ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అంతకంటే 2 అడుగులు ముందుకేసి అప్పుడు రాజ్యాంగంలో
ఇచ్చినటువంటి రిజర్వేషన్ల కంటే ప్రతి ఒక్కరికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి అంటే చదువులో కావచ్చు ఉద్యోగాలలో కావచ్చు సామాజికంగా ఆర్థికంగా ఏ విషయంలోనైనా కూడా జగన్ మోహన్ రెడ్డి గారు ఇంకా ఎక్కువ శాతం పెంచి ఇస్తున్నారు రిజర్వేషన్ కాబట్టి జగన్ మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దాదాపు 30 సంవత్సరాలు శాశ్వత ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు ఎందుకంటే మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత मुख्यमंत्री काकमुंदु एससी एसटी बीसी मैनारिटी की ये विधमैनटुवंटि स्थानं कल्पिस्तानु चेप्पारु अंतकंटे एक्कुव कल्पिंचि अंटे मोन्न नामिनेटेड पोस्टुल्लो कावच्चु अलागे एससी एमपीडीसी सर्पंचुलु जेपीडीसी मुनिसिपल चैर्मन जिला परिषत् चैर्मन मेयर्ल विषयंलो कावच्चु रिजर्वेशन जनरल सीट्ल्लो कूडा एससी एसटी बीसी मैनारिटीलकु पदवुलु केटायिंचारु जगन్ మోహన్ రెడ్డి గారు కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా ఆయన పక్షాన ఉన్నారు ఖచ్చితంగా 30 సంవత్సరాలను ఆయన ముఖ్యమంత్రిగా చేసుకుంటారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఆమోద దినోత్సవ సందర్భంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా పార్టీ ఆఫీస్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకం మరి ఈ సందర్భంగా మహనీయుడు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా ఆయన ఆ రోజు రచించినటువంటి రాజ్యాంగమే ఈరోజు కూడా అమలైతూ ఉంది ఆయన చూపిన బాటలో ఈరోజు కూడా అన్ని ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలైతేనేమి ముస్లిం మైనారిటీ వర్గాలైతేనేమి మరి ఈ విధంగా బలహీన వర్గాలకు సమాజంలో ఆర్థికంగా రాజకీయంగా సాంఘికంగా అన్ని విధాలుగా సమన్యాయం అయితేనేమి సామాజిక న్యాయం అయితేనేమి ఎట్లా చేయాలో ఎట్లా ఆచరించాలో మరి పేద బడుగు బలహీన వర్గాల్లో ఏ విధంగా వెలుగు నింపాలో ఇదంతా కూడా మరి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి అభినందనీయం మరి ఈ సందర్భంగా ఆయనకు నివాళులు ఘనంగా అర్పిస్తూ ఉన్నాం పార్టీ ఆఫీస్లో ఈరోజు మరి ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం ముఖ్యంగా బలహీన వర్గాలు ఆజన్మాంతం తరతరాలుగా ఈ దేశంలో ఆయనకు రుణపడి ఉంటారని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం మరి మా పార్టీ విషయానికి వస్తే ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలకు ఈ పార్టీలో బ్రహ్మాండమైనటువంటి సామాజిక న్యాయం జరుగుతూ ఉంది ఏదైతే అంబేద్కర్ గారు ఒక మార్గం చూపించారో ఆ మార్గాన్ని పూచా తప్పకుండా మరి ముఖ్యమంత్రి వర్యులు ఎవరైతే ఉన్నారో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆచరణలో చేసి సాధ్యంగా చేసి చూపిస్తూ ఉన్నారు ఈ దేశంలోనే బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాలుగా సమన్యాయం సామాజిక న్యాయం చేసేటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటారంటే ముందని మేము చేసుకొని గంటపథంగా చెప్పగలము మా వర్గాలకు అత్యంత ప్రాతినిధ్యం లభించింది అన్ని విధాలుగా మాకు సమన్వయం జరుగుతుంది ఈ పార్టీలో అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఉపముఖ్యమంత్రుల నియామకం అయితేనేమి రాజ్యసభ మెంబర్ నియామకం అయితేనేమి ఎమ్మెల్సీ మెంబర్ నియామకం అయితేనేమి అత్యధికంగా బీసీ సామాజిక వర్గాలు ఎస్సీ సామాజిక వర్గాలకు ఎమ్మెల్యే ఎంపీసీలు కేటాయించిన విషయం అయితేనేమి పార్టీలో కూడా జిల్లా అధ్యక్షుడు అయితేనేమి రాష్ట్ర కార్యదర్శి ప్రధాన కార్యదర్శి అయితేనేమి ఎంతమంది కూడా పార్టీలో పాలనలో అన్ని విధాలుగా న్యాయం చేసినటువంటి ఘనత మరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుందని తెలియజేస్తూ మళ్ళీ ఇలాంటి జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో బడుగు బలహీన మైనారిటీ వర్గాలకు పేద ధనిక పేద అగ్రవర్ణాలకు కూడా అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మనము జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిని చేసే విధంగా చేసుకునే విధంగా మనం ఆ దిశగా మనమంతా పనిచేసి మరొకసారి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకునేందుకు అందరూ కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్యేలు అందరూ కృషి చేయాలని చెప్పేసి కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ మరి మరొకసారి అంటే మొదటిసారి జిల్లా ఫార్మర్ ప్రెసిడెంట్గా దాదాపు 2 సంవత్సరాలు పనిచేసిన మనకి ఈ పార్టీ మన పార్టీకి మరి రెండోసారి కూడా నాకు అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి ప్రియతమ జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదం తెలియజేసుకుంటా ఉన్నా జై జగన్ జోహార్ వైఎస్ఆర్ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు అందరము కలిసి చాలా ఘనంగా కూడా జరుపుకోవడం జరిగింది
1949 భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన దినంగా కూడా మనము భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. నవంబర్ 26వ తారీఖున ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి రోజు. మరి అంతే కాకుండా భారత రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్, 22 భాగాలు, 8 షెడ్యూల్స్ కలిగి ఉన్నాయి. మరి ప్రస్తుతం ఉన్నటువంటి భారత రాజ్యాంగంలో 448 ఆర్టికల్స్, 104 భాగాలు మరియు 12 షెడ్యూల్స్ ఉన్నాయని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా మనం చూసుకుంటే గతంలో కూడా భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఎంతో ఘనంగా కూడా మేము పోయిన సంవత్సరం జరుపుకున్నాము. మరి అటువంటి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి, రాజ్యాంగ రూపకర్త అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రూపొందించడానికి దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 8 రోజుల సమయం కూడా పట్టింది. భారత రాజ్యాంగం ఏదైతే రచించారో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ కూడా ఈరోజు సామాజిక న్యాయంతో పాటు కూడా సమన్యాయం చేస్తూ మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమము, అభివృద్ధి సమానంగా అందిస్తూ కూడా ఈరోజు పరిపాలన చేస్తున్నారు. మన వంతు బాధ్యతగా కూడా ప్రతి ఒక్క పాఠశాలల్లోనూ, వివిధ సంస్థల్లో కూడా రాజ్యాంగ విలువలను పెంపొందించే విధంగా కూడా కార్యక్రమాలు చేపట్టాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకమారు కూడా భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.